కెనెత్ హేగిన్ దగ్గర ఇద్దరు ఆయన ఫెయిత్ గురించి విన్నారంట. బాగా వినేదంట. ఒక అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ చూశాడంట ఆ అబ్బాయిని. ఇద్దరు స్పెషలిస్ట్ అంట, ఒక డాక్టర్ అంట. ఇద్దరు చూసి ఆ అబ్బాయి పని అయిపోయింది. 9 సంవత్సరాలంట, 9 ఇయర్స్ అబ్బాయి పని అయిపోయింది. ఆ అబ్బాయి కిడ్నీలు పనిచేయట్లే, ఏం పనిచేయట్లే, ఇంకా ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం, కొన్ని రోజుల్లో చచ్చిపోతాడు అనగానే వాళ్ళ మొహం మీద ఎటువంటి చలనం లేదంట. డాక్టర్లు అనుకున్నారంటే వీళ్ళకి షాక్ వేసిందేమో, వీడికి విభ్రాంతిని ఉందారేమో, ఏం చేయలేకపోతాడు పాపం అనుకున్నారంట. కానీ వీళ్ళు అన్నారంట, నా కొడుకు చచ్చిపోడు. అప్పుడు అనుకున్నారంటే వీడికి మెంటల్ ఎక్కింది, వీళ్ళిద్దరికి వినీష్ ఆ మాట విని అనుకుంటారంట డాక్టర్లు. కానీ నా కొడుకు చచ్చిపోడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటుందంటే, హింసెల్ఫ్ చదువు, ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించినని, ఆయన మన రోగములు భరించారని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆయన పొందిన దెబ్బల వలన మనం స్వస్థత నొందితిమి అని అనుకున్నారట. అంటే డాక్టర్ అన్నాడు వీళ్ళకి ఏదో అయింది అనుకున్నాట. డాక్టర్ అంట, డోంట్ యు అండర్స్టాండ్, కిడ్నీలు అయిపోయినాయి పనిచేయట్లే, మూత్రపిండాలు పనిచేయట్లేదు, పనిచేయట్లే కిడ్నీలు. వాళ్ళ ఐసీయూలో పెట్టారంట. వీళ్ళ అమ్మేమో పొద్దున వెళ్ళేదంట, కొంచెంసేపు 10 నిమిషాలు చూసి వచ్చేసారంట. తండ్రి ఏమో రాత్రి వెళ్ళంట, వెళ్ళి నువ్వు నీకు నిద్ర రాకపోతే చూడమ్మ అబ్బాయితో అంట, నీకు నిద్ర రాకపోతే ఈ మాట చెప్పు అన్నట. హీ హింసెల్ఫ్ టుక్ మై ఇన్ఫర్మిటీస్, తనకు తానుగానే నా ఒక రోగం భరించాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన చెప్పు అన్నట. నిద్ర రాకపోతే ఆ అబ్బాయి చెప్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, నిద్ర లేచేపడాలి చెప్తూ ఉన్నాడు, చెప్తూ. 3వ దినమున డిశ్చార్జ్ చేశారంట. కిడ్నీలు అంతా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయంట, అన్ని సెట్ అయిపోయిందంట. హల్లెలూయా. అంటే ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలోనే నిజమైన జీవము. మనం ఆ నిర్ధారణ నీ హృదయంలో రావాలంట. అంతే కథం, ఎవ్వరేమనుకున్నా సరే ఆయన మాటనే సత్యము, ఆయన మాటనే నాకు జీవము అనుకోవాలంట. ఫైనల్, ఎవ్వడేమనుకున్నా సరే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్, ఆయన మాట చెప్తున్నా అంతే కథం, అంతే. ఎవ్వడేం చెప్పినా, ఏ స్థితిగతి ఏం చెప్పినా, ఆయన మాటే నాకు జీవం. ఆమేన్. అది నా సర్వస్వము ఆయన మాట.